హలో, వెల్కమ్ టు మై వరల్డ్. ఇట్స్ సంతోష్ వరల్డ్. ఎలా ఉన్నారందరూ? మీరంతా సంతోషంగా ఉన్నారు అని కోరుకుంటూ, 2024 ఎంటర్ అయింది అంటే సంక్రాంతి పండుగ కోసం ఎంత బాగా చూస్తామో, హైదరాబాదీస్ నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే షాపింగ్ లవర్స్ కోసం అనమాట. సో డిఫరెంట్ కలెక్షన్ అనేది మన దగ్గర మాత్రమే ఉండాలి అని కోరుకునే వాళ్ళు నుమాయిష్ని చాలా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారండి. సో హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ కూడా జనవరి ఒకటి నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 15 వరకు కూడా అనమాట. సో ఒక పండగ సీజన్ లాగా కావచ్చు, న్యూ ఇయర్ కలెక్షన్ లాగా కావచ్చు, హైదరాబాద్ వాసులకైతే ఇది అతిపెద్ద ఫెస్టివల్ అనుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి నేను 4 అవర్స్ పాటు చేసినటువంటి షాపింగ్ని ఒకే వీడియోలో ప్రజెంట్ చేయడం ఇష్టం లేక, అందులోనూ ఈ ఇయర్ అయితే నుమాయిష్లో నాకు ఎక్స్క్లూజివ్గా కశ్మీరీ స్టాల్స్ అనమాట. అంటే ఆడవాళ్లకు ఇప్పుడు క్లాతింగ్ అనేది చాలా చాలా ఇష్టమవుతుంది కదా. సో బట్టలు తక్కువ రేట్లోనే డిజైనరీ మన దగ్గర మాత్రమే ఉండాలి అని చెప్పి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళందరికీ కోసం నుమాయిష్లో చాలా స్టాల్స్ కూడా పెద్దగా పెంచింది అయితే మాత్రం బట్టలనే చెప్పచ్చు. అది కూడా కశ్మీరీ స్టాల్స్కు ఉన్నటువంటి క్రేజ్ వల్ల ఈ సంవత్సరం చాలా వరకు స్టాల్స్ పెంచారు. అండ్ వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి క్లాతింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. అందుకే ఆల్ ఓవర్ నుమాయిష్ టూర్ అంతా ఒక వీడియోలో పెట్టడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఆడవాళ్లకు సంబంధించినటువంటి కశ్మీరీ డ్రెస్ మెటీరియల్స్ ఏమున్నాయి, శారీస్ ఏమున్నాయి, అసలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, టోటల్ కశ్మీరీ స్టాల్స్ అన్నీ నుమాయిష్లో ఉన్నదంతా కూడా ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. సో ప్రైసెస్తో సహా పెట్టానండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో అడగండి. ఆ బ్లాక్ డ్రెస్ ఎంత? ఓ, డ్రెస్ మెటీరియల్ బ్లాక్ కితా? ఇంగ్లీష్ మే 12,000. ప్యూర్ రేషమ్ సిల్క్ కస్టమ్. ఓ, అంట శ్రీది ప్యూర్ సిల్క్ కష్మీర్ కలర్ కలర్ ఎక్స్క్లూజివ్గా ఈ బట్టలు కొనడం కోసమే నుమాయిష్ కోసం సంవత్సరం పాటు ఎదురు చూస్తారండి చాలామంది. అంత యునిక్గా ఉంటాయన్నమాట ఈ డ్రెస్ మెటీరియల్స్ అయినా శారీస్ అయినా. ఇక్కడ షాల్స్ లాంటివి దొరుకుతాయి, టాప్స్ వంటివి దొరుకుతాయి. సో వీటన్నిటి కోసం చాలామంది 1 ఇయర్ పాటు ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఒక గిఫ్ట్ పర్పస్ కింద ఇవ్వడానికైనా, సంవత్సరానికి సరిపడ బట్టలు మనకి ఏవైనా పెళ్ళిళ్ళు లాంటివి ఇంట్లో ఉన్నా, ఈ ఇయర్ మా ఇంట్లో అకేషన్స్ ఉన్నాయి అని అనుకున్నా చాలామంది తీసి పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్గా డ్రెస్ మెటీరియల్స్ 1500 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈవెన్ ఒక షాల్ కొనాలి, ఒక చున్నీ కొనాలన్నా 1500 ఉంటుంది. అంత బెస్ట్ క్వాలిటీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు మొబైల్లో ఎలా కనిపిస్తోందో, ఐ మీన్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తోందో నాకైతే తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం ఈ క్వాలిటీ ఏదైతే ఉందో దానికి ఇంప్రెస్ అవ్వని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి. చాలా చాలా బాగుంటాయి. అసలు నిజంగా చెప్పాలంటే ఈ స్టాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి అసలు ఏది కొనాలి, శారీ కొనాలా, డ్రెస్ కొనాలా. జనరలీ వర్క్ శారీస్ ఏవైనా మనం చూస్తే పట్టుకుంటే చాలా చాలా బరువుగా అనిపిస్తాయి కదా. కానీ ఈ కశ్మీరీ డ్రెస్ మెటీరియల్స్ అయినా శారీస్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే వాటిని మనం పట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ అనిపిస్తాయండి. బట్ దాని మీద మనం చూస్తే థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, అది చాలా హెవీగా ఉంటుందన్నమాట. ఎంత డీసెంట్ క్లాసీ లుక్లో అనిపిస్తుందో, చాలా చాలా బాగుంటాయి. అండ్ శారీస్ కూడా వీటన్నిటినీ కశ్మీరీ సిల్క్ శారీస్ అంటారు. వీటన్నిటికీ కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి. మనం అడిగితే వాళ్ళు చాలా ఓపిక్గా, పీస్ఫుల్గా, మంచిగా ప్లెజెంట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా బ్లౌజ్ ఒక రకంగా, శారీ ఒక రకంగా, ఒక శారీకి 4-5 రకాల బ్లౌజెస్ వచ్చేలాగా డిజైన్ చేసుకుంటున్నారు కదా, డిఫరెంట్గా వేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళందరూనండి 800 రూపీస్ నుంచి మొదలు పెడితే
12,000, 15,000, 20,000 వరకు కూడా శారీస్ అందుబాటులో ఉన్నాయి. జనరల్లీ ఇక్కడ 800 రూపీస్ శారీ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. నేను షాపింగ్ మాల్లో ఇదివరకు కొందాము అని వెళ్ళినప్పుడు కాశ్మీరీ స్టాల్ అని సెపరేట్గా ఉంటే ఏంబి మాల్లోనో ఎందులోనో వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. ఇక్కడ ఏదైతే 1200 రూపీస్ అని చెప్పి ఒక శారీ చెప్పారో ఆ శారీని నేను అక్కడ 5,000 రూపీస్కి చూడడం జరిగిందనమాట. సో యునిక్గా ఉండాలి, బాగుండాలి స్వెట్టర్స్ లాంటివి. సో కాశ్మీరీ డిఫరెంట్ స్వెట్టర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఇలాంటివి ఏమన్నా కావాలి అనుకుంటే మాత్రం మంచిగా షాపింగ్ చేసుకోవచ్చండి. ఎప్పటి నుంచో మా దగ్గర మాత్రమే బట్టలు యునిక్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోండి. ఇంకా బ్లౌజ్ ప్లెయిన్ హే ప్లెయిన్ ఆతా ఏ పెన్ను బాగుంటుంది ఎందుకు బాగోదు ఆనిమే పెన్ మా ఆనిమే పెన్ డ్రెస్ మెటీరియల్ లాగా సేమ్ హ్యాండ్లూమా క్లాత్ బాగుంది బ్యాంబూ స్టిక్స్ బ్యాంబూ స్టిక్స్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆప్ కశ్మీర్ సే ఆతే ఓ చూసారు కదా ఎంత పీస్ఫుల్గా మనకు సమాధానం ఇస్తూ షాపింగ్ అనేది చేసుకోవడానికి ప్లెజెంట్ వాతావరణం అనిపిస్తుందో. యాక్చువల్లీ నేను వెళ్ళింది కూడానండి లేడీస్ స్పెషల్ రోజు అనమాట. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు అంటే నుమాయిష్కు మొత్తం 45 డేస్లో ఒక రోజు లేడీస్ కోసమే అనమాట ఎక్స్క్లూజివ్గా. ఆ రోజు జెంట్స్ ఎవరిని లోపలికి రానివ్వరు అనమాట. ఆడవాళ్ళ షాపింగ్ డే అంటారు ఆ రోజు. జనరల్గా మనం కొనే వాటికన్నా డిస్కౌంట్స్ ఉంటాయన్నమాట. మనం ఏదైనా నార్మల్గా బార్గెయిన్ చేసే కన్నా కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అనేవి ఈ రోజున పొందొచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అని ఎవరు అడగండి. ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి, అది అయిపోయింది. నాకు పర్టికులర్గా డే అనేది తెలీదు, ఐఎమ్ సో సారీ. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. బట్ నేను అనుకోకుండా వెళ్ళిన రోజు మాత్రం లేడీస్ షాపింగ్ డే అనమాట. అందుకే ఇంత హ్యాపీగా నేను షాపింగ్ అనేది ఎక్స్ప్లోర్ చేయగలిగాను మీకు. నేను కూడా ఎప్పుడు ఇక్కడ ఉండే జనాలకి నార్మల్ డే అయి ఉంటే ఆ రోజు కాకుండా ఏ రోజు అయి ఉన్నా ఇంత హ్యాపీగా మనం చూడలేమండి. 400 ఖర్చు పెట్టావు ఇప్పటికి. కుప్పలు కుప్పలుగా బట్టలు పడేసి ఉంటాయి. డిస్ప్లేలో కూడా ఈ బట్టలు ఏవి మనం చూడలేమన్నమాట. ఏ ఆర్గాన్జా కిత్త 25,000 సో ఇలా ఆల్మోస్ట్ అక్కడ ఉండే లేన్స్ అన్నిట్లో రిపీట్ అయినవి తప్ప యునిక్గా అనిపించిన ప్రతి స్టాల్ని నేనైతే ఎక్స్ప్లోర్ చేశానండి. మీరు నేనైతే గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యాను. మీరు ఏ గేట్ నుంచి ఎంటర్ అయినా కూడా కాశ్మీరీ స్టాల్స్ కోసమే ఎక్స్క్లూజివ్గా ఒక లేన్ అనేది ఉంటుంది. అందులోకి వెళ్ళి ఫస్ట్ విండో షాపింగ్ చేసుకున్న తర్వాత ఏ శారీ బాగుందో ఆ శారీ అనేది చూసి ఫైనల్గా కొనుక్కోవడం అనేది బెటర్. ఎందుకంటే ఒక స్టాల్లో చూసిన తర్వాత ఇంకో స్టాల్ ఇంకా బాగా నచ్చుతూ ఉంటుందండి. అందుకని ఫస్ట్ విండో షాపింగ్ అంటే ముందు మనం అన్నీ చూసుకోవాలన్నమాట. ఇలా వీడియోస్లో కానీ లేదు అంటే ముందుగా మనం నుమాయిష్ లోపలికి వచ్చిన తర్వాత ఒక 30 నిమిషాలు 1 గంట పాటు మొత్తం మనకి ఏమేమి కావాలి అనేది ఒక ఐడియా రావడం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం చూసేసిన తర్వాత ఫైనల్గా ఏం కొనాలి అనుకుంటున్నాము, ఎంత కాస్ట్ పెట్టాలనుకుంటున్నాము అనేది అప్పుడు ఒక్కొక్కటిగా ఏ స్టాల్ దగ్గర అనేది గుర్తుపెట్టుకుంటూ కొనుక్కుంటే చాలా బాగుంటుందండి. ఈ ప్లానింగ్ వల్ల ఏంటంటే మనం ఈ ఇయర్ కొన్నది నెక్స్ట్ ఇయర్ రిపీట్ కాకుండా ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత చూసిన ప్రతిదీ కొనేసామనేటువంటి ఫీల్ ఉండదు. ఒక ప్లాన్ ప్రకారం మనం ఏదైతే కష్టపడి తెచ్చుకున్నటువంటి డబ్బులు ఉన్నాయో మన సంపాదన ఉందో దాన్ని జాగ్రత్తగా ఇష్టానికి కష్టపడి
ఖర్చు పెట్టాము అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ తప్పకుండా వస్తుంది. సో చూస్తున్నారుగా, కొన్ని డిజైనర్ వేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి, లెహంగాస్ కూడా ఉంటాయి పెద్ద పెద్దవి. మన ఇంట్లో ఏమన్నా బ్రైడల్కి సంబంధించినవి, గిఫ్ట్ పర్పస్లో ఏమన్నా ఫంక్షన్స్ పెట్టుకున్నాము అనుకుంటే లంగా ఓణిలైనా, పిల్లలకి చిన్న చిన్న వస్తువులు అంటే 100 రూపాయల నుంచి మొదలు పెడితే కూడా బట్టలు అనేవి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇంట్లో కావాల్సిన బెడ్షీట్స్, పిల్లో కవర్స్, డెకరేటివ్స్, ఇవే కాశ్మీరీ దాంట్లో కావాలి అనుకున్నా కూడా ఇప్పుడు బెడ్షీట్స్, పిల్లో కవర్స్, హ్యాండ్ బ్యాగ్స్ అని, డిజైనర్ అని ఇలా చాలా చాలా పెడుతున్నారండి వీళ్ళు. సో ఫస్ట్ అనేది విండో షాపింగ్ చేసి ఆ తర్వాత మనకు నచ్చింది కొనుక్కుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ క్లాత్ అనేది ఎలా ఉంటుందా అని చాలామంది అనుకుంటారు, బట్ నాకు చూస్తే మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బ్లాక్ ఫ్లవర్స్, ఇది కూడా 5000 రూపీస్ చెప్పారండి. సో పిండి కొద్దే రొట్టె అంటారు కదా, బట్టలు మనం అక్కడ చూసేదాన్ని బట్టి, మనం ఎంచుకునేదాన్ని బట్టి, డైలీ వేర్ కొనాలనుకుంటున్నామా, పార్టీ వేర్ కొనాలనుకుంటున్నామా, యునిక్ కలెక్షన్ కావాలనుకుంటున్నామా అనే దాన్ని బట్టి మనం అడిగితే 500 నుంచి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. సో మన డబ్బుల రేంజ్ అనేది చూసుకొని వాళ్ళతో చెప్తే గనక అందులో ఉండేటువంటి కలెక్షన్ అంతా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. మీలో ఎవరైనా కాశ్మీరీ శారీస్ కానీ, కాశ్మీరీ క్లాతింగ్ కానీ గతంలో షాపింగ్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఒక్కసారి నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. బికాజ్ మీ నువ్వేం కొన్నావు అని అడిగితే నేనేం కొనలేదు అనే చెప్తాను. బికాజ్ నేను ఒక యాంకర్ని అండి, నా దగ్గర చాలా బట్టలు ఉంటాయి అండ్ హైదరాబాదీని. ఎవ్రీ ఇయర్ మాకు ఇది కొత్త కాదు, సో మాకు నుమాయిష్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వైజ్ కావచ్చు, లేదంటే ఒక ప్రిఫరెన్స్ వైజ్ కావచ్చు, నాకు అవసరమా లేదా అనే దాన్ని బట్టి నేను షాపింగ్ అనేది చేస్తూ ఉంటానమాట. నాకు బట్టల వరకు ఓకే, ఇప్పుడు కొనాల్సినటువంటి అవసరం అయితే లేదు, మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కొత్త కలెక్షన్ చేద్దాం అని అనిపించింది. ఇదండి ఎక్స్క్లూజివ్గా కాశ్మీరీ క్లాతింగ్ మాత్రమే ఈ వీడియోలో చూపించాను. ఇంకొక వీడియోలో ఫుల్ టూర్ కూడా ఉంది, ఆ వీడియో కూడా మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేశాను. సో తప్పకుండా చూసేసేయండి, మీ అభిప్రాయం నాతో చెప్పండి.